ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకొని బీజేపీని కూడా కలుపుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు కూడా గమనించాలి, ఈ పొత్తు పెట్టుకున్నందుకు న్యాయం చేయాలన్న ఆలోచన ప్రతి కార్యకర్తలోని వేళ మనసులోంచి వచ్చింది, అది ఎవరో చెప్తూ వచ్చింది కాదు. ఆంధ్రప్రదేశ్ వెనక్కిపోయింది, ఈవేళ పోలవరం ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది, ప్రత్యేక హోదా పోయింది, అనేక పరిస్థితుల్లో రాష్ట్రం క్రైసిస్లో ఉంది, 11 లక్షల అప్పులు పాలైపోయింది అన్న ఆలోచనతో ఈవేళ ప్రతి ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేయాలన్న సంకల్పంతో ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారదోలాలన్న ఐకమత్యంతో ఈ పొత్తు అనివార్య కారణాలు అయిందని అర్థం చేసుకున్నారో. ఈవేళ బలాలు కాదు, ఇక్కడ అందరం ఒకటే అన్న భావం వచ్చింది. పాలు నీళ్ళ కలిసిపోయారు ఈవేళ తెలుగుదేశం జన సైన్యం, విజయ దుందుబులు మోగించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాను.